Hi, hello, welcome back to my channel Harshini's Diary. In this video, I'm gonna show how we celebrated Sankranti this year in the United States. So, usually in India, ఊరెళ్తాము అక్కడ జరిగే కోడి పందాలు కైట్ ఫెస్టివల్స్ ముగ్గులు ఇలా చాలా సరదాగా జరిగిపోతూ ఉంటుంది ఇండియాలో ఉంటే బట్ ఇక్కడ యుఎస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ ఏ పండగ అయినా ఏం జరుగుతుంది అని అంటే మార్నింగ్ పూజ చేసుకుంటాం ఇంట్లో ఈవినింగ్ టెంపుల్కి వెళ్తాము టెంపుల్ నుంచి వచ్చాక అలా ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని కొంచెం కబుర్లు చెప్పుకోవడం లేదు అని అంటే మూవీకి వెళ్ళడం ఆర్ డిన్నర్కి వెళ్ళడం ఇలా యూజువల్గా ఏ ఫెస్టివల్ అన్నా జరుగుతుంది అన్నమాట బట్ ఈ ఇయర్ సంక్రాంతికి మేము ఇక్కడ ఏం చేసాము అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఇయర్ అందరికీ చాలా బాగుండాలి అని అండ్ అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను యుఎస్ వచ్చి 5 ఇయర్స్ అవుతుంది ఈ 5 ఇయర్స్లో నేను 3 ఇయర్స్ సంక్రాంతి టైంలో ఇండియాలోనే ఉన్నానన్నమాట యూజువల్గా డిసెంబర్లో హాలిడేస్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ డిసెంబర్లో వెళ్ళి సంక్రాంతి తర్వాత రిటర్న్ అవుతాను యుఎస్కి బట్ ఈ ఇయర్ కుదరలేదు సో ఈ ఇయర్ ఇక్కడే జరుపుకున్నాము సంక్రాంతి సో మార్నింగ్ లెగిచి చక్కగా అన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని మధ్యాహ్నం కల్లా పూజ కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట కంప్లీట్ చేసుకున్నాక ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాం నేను ఇంట్లో చిన్నగా డెకరేషన్ చేసుకున్నాను అనమాట ఈ ఫ్లవర్స్ వచ్చేసి నేను ఇండియా నుంచే తెప్పించుకున్నాను ప్లాస్టిక్ బంతిపూలు అనమాట అండ్ ఇది వచ్చేసి కైట్ ఇవి నా దగ్గర ఆల్రెడీ కలర్ పేపర్స్ ఉన్నాయి అండ్ సో నేను ఏం చేశానంటే కార్డ్బోర్డ్ ఒకటి తీసుకొని దాన్ని ఈ పర్టికులర్ షేప్స్లో అలా కట్ చేసుకొని దానిపైన కలర్ పేపర్స్ అంటించాను అనమాట సో అలా చిన్నగా డెకరేట్ చేసుకున్నాను నేను ఏమేమి ప్రసాదాలు చేశానంటే ఫస్ట్ పెరుగు ఆవడ్లు ఆబ్వియస్లీ గారెలు కూడా చేశాను పెరుగు ఆవడ్లు చేయడం నేను ఇదే ఫస్ట్ టైమ్ దాని తర్వాత కొన్ని ఫ్రూట్స్ పెట్టాను లైక్ ఒక 3 రకాల ఫ్రూట్స్ స్ట్రాబెర్రీస్ బ్లాక్బెర్రీస్ అండ్ రాస్బెర్రీస్ తర్వాత కొంచెం అన్నం ఎందుకంటే నేను కర్రీ కూడా చేశాను అన్నమాట సో అందుకని కొంచెం అన్నం పెట్టాను అండ్ సగ్గుబియ్యం పాయసం సేమియా సగ్గుబియ్యం పాయసం పప్పు పులిహోర నేను మ్యాక్స్ ఏ ఫెస్టివల్ ఉన్నా ఫస్ట్ చేసేదైతే పులిహోర అండ్ గారెలు మ్యాండేటరీ ఉంటాయన్నమాట మా ఇంట్లో అండ్ ఇది వచ్చేసి సొరకాయ కర్రీ సొరకాయ అంటు పులుసు అంటారు నేను ఈ రెసిపీని నెక్స్ట్ టైం ఎప్పుడైనా నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను ఇది వచ్చేసి టమాటో పచ్చడి గారెల్లోకి అని చెప్పి చేశాను అండ్ ఇది వచ్చి దద్దోజనం ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇక్కడ మీరు చూస్తున్న వినాయకుడు అండ్ సాయిబాబాని నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్ కేస్ మీకు కూడా కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు మనకి సంక్రాంతి అంటేనే ముగ్గులు కానీ ఇక్కడ యుఎస్లో యూజువల్గా బయట ముగ్గేస్తే మేము అపార్ట్మెంట్స్లో ఉంటాం సో బయట ముగ్గేస్తే కంప్లైంట్ చేస్తారు అందుకని నేను ఇంటి లోపలే ఎంట్రన్స్ దగ్గర చిన్నగా ఇలా ముగ్గేసుకున్నాను అన్నమాట ఈ రాముల వారి విగ్రహం వచ్చేసి ఇక్కడ నా మ్యారేజ్కి నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ ఒకరు గిఫ్ట్ చేశారనమాట అండ్ ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము మేము ఇక్కడ భక్త హనుమాన్ టెంపుల్కి వెళ్ళామన్నమాట ఇది మాకు ఒక 30 మినిట్స్ దూరంలో ఉంది మా ఇంటి నుంచి సో ఇక్కడ ఈ టెంపుల్ ఏంటి అని అంటే 2 టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ ఫ్రంట్ ఒక లైక్ ముందు ఒక టెంపుల్ వెనకాల హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఈ ఫస్ట్ టెంపుల్లో అన్ని దేవుళ్ళు ఉంటారనమాట సో ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుని దాని తర్వాత హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము ఇక్కడి నుంచి సో ఇది వచ్చేసి యాక్చువల్ హనుమాన్ టెంపుల్ ఇది ఎంట్రన్స్ సో ఆ ఫస్ట్ ఆ టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయాక మేము ఈ టెంపుల్కి వచ్చామన్నమాట ఇలా దేవుళ్ళందరినీ అలంకరణ చేసి ఏదో పూజ జరుగుతుంది మేము వెళ్ళే టైంకి సో నార్మల్గా అయితే ఇలా ఈ హనుమాన్ విగ్రహము అండ్ పక్కన అన్ని దేవుళ్ళు విగ్రహాలు ఉంటాయి బట్ ఆ రోజు లైక్ నిన్న మేము వెళ్ళినప్పుడు ముందు కూడా చాలా విగ్రహాలు పెట్టి పూజ చేస్తూ ఉన్నారన్నమాట
సో టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యాక మేము మూవీకి వెళ్ళాము. ఇక్కడ సినిమార్క్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ మూవీ థియేటర్స్ అన్నమాట. సో అక్కడ మేము బంగారాజు మూవీకి వెళ్ళాము. సో యూజువల్గా ఇండియాలో కూడా సంక్రాంతి అని అంటే పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి అండ్ ఎక్కువ మూవీ ఫెస్టివల్ లాగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. బట్ ఈ ఇయర్ నాకు తెలిసి ఈ బంగారాజ్ తప్ప పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ అవ్వలేదు. సో ఈ మూవీకి వెళ్ళాం మేము. ఇది యుఎస్లో థియేటర్స్. ఈ థియేటర్ చాలా చిన్నగా ఉంది. యూజువల్గా అయితే చాలా పెద్దగా ఉంటాయి థియేటర్స్. ఇది మాత్రం కొంచెం చిన్న థియేటరే. సో అలా అయిందన్నమాట మా సంక్రాంతి ఈ ఇయర్. సో హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. Please do like, share and subscribe. Also, don't forget to hit the bell icon so that you don't miss any update from me. Thank you all for watching. See you all in my next video.